వెల్కమ్ టు అమృతం ఎ డైలీ థిమాటిక్ డైట్ షో. ఇవాల్టి మనది మీల్ ప్లాన్ లో జనరల్ హెల్త్ లో ఈ వారం అంతా జాండిస్ రికవరీ డైట్ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఈ రోజు లంచ్ టైం కాబట్టి లంచ్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలో మన డైటీషియన్ లహరిని అడిగి తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ రేణు. సో జాండిస్ రికవరీ డైట్ లో ముఖ్యంగా లంచ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? లంచ్ అనేది మనకి లీఫీ వెజిటబుల్స్ అంటే ఆకుకూరలు ఇంక్లూడ్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం. సో డెఫినెట్లీ ప్రతిరోజు లంచ్లో ఆకుకూరలు కానీ లేదంటే కనీసం ఏదైనా ఎక్కువ ఫైబర్ ఉన్నటువంటి కాంపోనెంట్ ఏదైనా కానీ లంచ్లో తప్పనిసరిగా ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. దాంతోపాటుగా కొంత లీన్ ప్రోటీన్ అనేది అంటే ఆ ప్రోటీన్ సోర్స్ ఏదైనా కానీ హై ఫ్యాట్ లేకుండా కొంచెం ఫ్యాట్ కంటెంట్ తక్కువగాను ప్రోటీన్ ఎక్కువగాను ఉండే లాంటి ప్రోటీన్ సోర్స్ ఒకటి కూడా లంచ్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అయితే జాండిస్ నుంచి రికవరీ అయ్యేటప్పుడు ఏంటంటే డైజెషన్ అనేది కొంత తక్కువగా ఉంటుంది. సో ఒకటేసారి ఎక్కువ క్వాంటిటీలో మీల్ తీసుకోవడం కాకుండా లంచ్ కూడా జనరలీ లంచ్ అనేది హెవీ మీల్ కింద తీసుకుంటారు కాబట్టి జాండిస్ నుంచి రికవరీ అయ్యేటప్పుడు ఆ హెవీ మీల్ కాకుండా దాంట్లో పోర్షన్ సైజెస్ కంట్రోల్ చేసుకుంటూ లైట్గా లంచ్ తీసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. బికాజ్ మనకి డైజెస్టివ్ సిస్టంలో ఆ ప్రాసెస్లో లివర్ అనేది ఒక పెద్ద రోల్ ప్లే చేస్తుంది. సో ఒకటేసారి ఎక్కువ క్వాంటిటీలో ఫుడ్ తీసుకున్నప్పుడు లివర్ ఫంక్షనింగ్ అనేది కొంత తక్కువగా ఉన్నప్పుడు ఆ డైజెషన్ ఇష్యూస్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి లివర్కి ఎటువంటి డ్యామేజ్ అయినా అయినప్పుడు ఇట్లా జాండిస్ లాంటివి వచ్చినప్పుడు లంచ్ పోర్షన్ సైజ్ అనేది తక్కువగా తీసుకోవాలి. అట్లాగే ఫ్రీక్వెంట్గా తక్కువ క్వాంటిటీలో మీల్స్ అంటే ఒక ఎవ్రీ 5-6 అవర్స్కి లార్జ్ మీల్ కాకుండా ఒక 3 అవర్స్కి ఒకసారి తక్కువ తక్కువ పోర్షన్స్లో ఏదైనా ఫుడ్ తీసుకోవడం అనేది బెటర్ ఐడియా. ఓకే. సో జనరల్గా హెల్త్ బాగాలేనప్పుడు సూప్స్ తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు, సూప్స్ తీసుకోవచ్చు? సూప్స్ అనేది డెఫినెట్లీ మంచి ఇంక్లూజన్ అండి. అయితే సూప్స్లో సోడియం కంటెంట్ అంటే సాల్ట్ ఎక్కువ వేయటం జరిగినట్టయితే కనుక అది ప్రాబ్లం అవుతుంది. కాబట్టి సూప్స్ తీసుకునేటప్పుడు సాల్ట్ లేకుండా తీసుకోవడమో లేదంటే సాల్ట్ చాలా తక్కువ వేసి తీసుకోవడమో అలాంటివి చేయొచ్చు. అండ్ సూప్స్ విషయంలో ఇంకొక జాగ్రత్త ఏం తీసుకోవాలి అంటే స్టార్చ్ అది వేసి థిక్నెస్ కోసం అని చెప్పి కార్న్ స్టార్చ్ కానీ కార్న్ ఫ్లవర్ కానీ మైదా పిండి కానీ ఇట్లాంటివి యాడ్ చేస్తూ ఉంటారు. థిక్నెస్ కోసం అటువంటి వెరీ సింపుల్ స్టార్చెస్ యాడ్ చేయడం కంటే కూడా పొటాటో కొంచెం బాయిల్ చేసి అది గ్రైండ్ చేసి వేసుకోవడం కానీ లేదంటే మీరు ఏ వెజిటబుల్తో అయితే సూప్ చేస్తున్నారో దాన్నే కొంచెం ఎక్కువ వెజిటబుల్ గ్రైండ్ చేసి యాడ్ చేసుకోవడం కానీ ఇట్లా చేసినట్టయితే న్యూట్రియంట్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది, అన్హెల్దీ స్టార్చ్ కంటెంట్ అనేది తగ్గించుకోగలుగుతాం. ఓకే. సో పర్టికులర్గా అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా? ఎక్కువ క్వాంటిటీలో ఫ్యాట్ తీసుకోవడం అయితే డెఫినెట్లీ అవాయిడ్ చేయాలండి. అండ్ ఫ్రై చేసినటువంటి కూరలు, ఇప్పుడు మనం సాధారణంగా ఇంట్లో వండుకునేటువంటి బెండకాయ దొండకాయ ఇట్లాంటివి కూడా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి కుక్ చేస్తూ ఉంటారు. అలాగే పొటాటోస్ కానీ స్వీట్ పొటాటోస్ కానీ మన చిలకడదుంప ఇట్లాంటివి చామదుంప ఇట్లాంటి దుంప కూరలు కూడా కొంచెం నూనె ఎక్కువ వేసి వండుతూ ఉంటారు. అటువంటివి తగ్గించుకోవాలి, నూనె క్వాంటిటీ తగ్గించుకోవాలి బాగా. అలాగే నెయ్యి ఎక్కువ వేసుకొని తినే అలవాటు ఉన్న వాళ్ళు కూడా నెయ్యి కంటెంట్ తగ్గించుకోవాల్సి ఉంటుంది ఈ జాండిస్ నుంచి రికవర్ అయ్యే టైంలో అన్నమాట. మెయిన్లీ మన లివర్కి ఎంత తక్కువ శ్రమ కలిగించగలిగితే అంత ఈజీగా మన రికవరీ ఉంటుంది జాండిస్ నుంచి. సో లివర్ మీద ప్రెషర్ తగ్గించాలి అంటే డైట్లో ఫ్యాట్ కంటెంట్ కొంచెం తగ్గించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ యాడెడ్ ఫ్యాట్ అంటే కుకింగ్కి యూజ్ చేసేటువంటి ఫ్యాట్ కంటెంట్ తగ్గించుకోవాల్సి ఉంటుంది. నాన్ వెజ్ కానీ సీ ఫుడ్స్ కానీ అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుందా? టు అన్ ఎక్స్టెంట్ కొంత సీ ఫుడ్ అవాయిడ్ చేయాలండి. అండ్ ముఖ్యంగా హెవీ మెటల్స్ ఉండే ఛాన్స్ ఉన్నటువంటివి, సీ ఫుడ్ అంటే స్పెషలీ సముద్రం నుంచి వచ్చినటువంటివి అయితే అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఫ్రెష్ వాటర్లో ఫార్మింగ్ చేసినటువంటి ఫిష్ లాంటివి కొంతవరకు తీసుకోవచ్చు. అండ్ రెడ్ మీట్ అయితే నాన్ వెజ్ విషయానికి వస్తే రెడ్ మీట్ కొంత అవాయిడ్ చేయాలి, లైక్ మన మటన్ కానీ పోర్క్ కానీ ఇట్లాంటివి కొంత అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. బట్ ప్రోటీన్ రిచ్ అండ్ లీన్ మీట్స్ లైక్ రెగ్యులర్ ఫిష్ ఫామ్ ఫిష్ కానీ అట్లాగే చికెన్ కానీ ఎగ్స్ కానీ ఇట్లాంటివి రెగ్యులర్గా తీసుకోవచ్చు బట్ లిమిటెడ్ పోర్షన్లో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అవి ఎలా కుక్ చేస్తున్నారు అంటే చికెన్ తీసుకోవచ్చు అన్నారు కాబట్టి చికెన్ని డీప్ ఫ్రై చేసి తీసుకోవడమో లేకపోతే ప్రాన్ని డీప్ ఫ్రై చేసి తీసుకోవడమో ఇట్లా కాకుండా తక్కువ ఆయిల్ వేసి కుక్ చేసినటువంటివి లేదా బేక్ చేసినటువంటివి తందూర్లో చేసినటువంటివి ఇట్లాంటివి తీసుకోవచ్చు.
అండ్ అట్ ద సేమ్ టైం స్పైస్ కంటెంట్ కూడా చాలా తక్కువ ఉండాలి కాబట్టి సాల్ట్ స్పైస్ ఆయిల్ ఈ మూడు కూడా రెగ్యులేట్ చేసి తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి నాన్ వెజ్ తీసుకుంటున్నప్పుడు తప్పనిసరిగా దాంతోపాటు ఎక్కువ పోర్షన్లో వెజిటబుల్స్ కూడా తీసుకోవాలి సో ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే వారంలో 2 to 3 days ఈ మనం జాండీస్ నుంచి రికవర్ అయ్యేటప్పుడు కూడా నాన్ వెజిటేరియన్ అనేది ఇంక్లూడ్ చేసుకోవచ్చు సో జాండిస్ రికవరీ డైట్లో లంచ్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలియజేస్తారా జనరల్ హెల్త్లో జాండిస్ రికవరీ డైట్లో లంచ్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో చూద్దాం సోమవారం బార్లీ పెసల కిచడి రెడ్ క్యాబేజ్ రైతా మంగళవారం మల్టీగ్రెయిన్ రోటీ బెండకాయ టొమాటో కూర బుధవారం మిల్లెట్ మష్రూమ్ బిర్యానీ కీరా దానిమ్మ రైతా గురువారం ఓట్స్ రోటీ గుమ్మడి గోరుచిక్కుడు కూర శుక్రవారం కాలీఫ్లవర్ పరాటా పాలక్ పనీర్ శనివారం కీనువా పులా దోసకాయ శనగల కూర ఆదివారం రాగి సంకటి నో ఆయిల్ ఫిష్ కర్రీ జాండిస్ రికవరీ డైట్లో లంచ్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలుసుకున్నారు కదా లహరి ఈరోజు మాకు ఏ రెసిపీస్ని పరిచయం చేయబోతున్నారు ఇవాళ మనం మిల్లెట్ మష్రూమ్ బిర్యానీ కీరా దానిమ్మ రైతా ట్రై చేద్దాం ఇవాళ మన ఫస్ట్ రెసిపీ మిల్లెట్ మష్రూమ్ బిర్యానీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలేంటో ఇప్పుడు చూద్దాం సో మిల్లెట్ మష్రూమ్ బిర్యానీకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ మిల్లెట్స్ అలానే మష్రూమ్ అండ్ అదర్ వెజిటబుల్స్ మన ముందు ఉన్నాయి వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియజేస్తారా సో జాండిస్ నుంచి రికవర్ అయ్యేటప్పుడు హై ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి అట్లాగే న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి అనుకున్నాము మిల్లెట్స్లో మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అట్లాగే రకరకాల మినరల్స్ బి విటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి మిల్లెట్స్లో మనకి సాల్యుబుల్ అట్లాగే ఇన్సాల్యుబుల్ ఫైబర్ రెండూ ఉంటాయి కాబట్టి కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లో ఉండడానికి అట్లాగే లార్జ్ ఇంటెస్టైన్లో ఉండేటువంటి గుడ్ బ్యాక్టీరియా హెల్దీగా ఉండేందుకు కూడా మనకి మిల్లెట్స్ ఉపయోగపడతాయి ఇక మష్రూమ్ విషయానికి వస్తే కొంత మనకి ప్రోటీన్ సోర్స్ కింద చెప్పచ్చు బట్ ఇవేంటంటే వెరీ లో ఇన్ క్యాలరీస్ అట్లాగే హై ఇన్ యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ అనమాట ఎప్పుడైనా సరే లివర్కి డ్యామేజ్ జరిగినప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహారం అట్లాగే ఫ్యాట్ కంటెంట్ తక్కువగా ఉన్నటువంటి ఆహారం తీసుకోవడం చాలా అవసరం ఆ రెండు క్యారెక్టర్స్ కూడా మనకి మష్రూమ్లో ఉంటాయి అండ్ మష్రూమ్లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ పర్టికులర్లీ లివర్ రికవరీకి లివర్ డ్యామేజ్ నుంచి రికవరీకి అట్లాగే కొంతవరకు ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసేందుకు కూడా ఉపయోగపడతాయి ఇంకా ఆల్ ద అదర్ వెజిటబుల్స్ రకరకాల కూరగాయలు యూజ్ చేస్తున్నాము ఎంత ఎక్కువ వెరైటీ ఆఫ్ కూరగాయలు మనం యూజ్ చేయగలిగితే అంత బెటర్ అన్నమాట ప్రతి ఒక్క వెరైటీలో కూడా మనకి రకరకాల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉంటాయి అవటానికి అన్నిటినీ మనం యాంటీ ఆక్సిడెంట్స్ అని పిలిచినా కానీ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఒక కేటగిరీ మాత్రమే దాంట్లో మళ్ళీ రకరకాల నేమ్స్తో మనకి ఫ్లేవనాయిడ్స్ అని ఉంటాయి ఐసోఫ్లేవోన్స్ అని ఉంటాయి అట్లాగే పాలిఫినాల్స్ ఉంటాయి ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ కూడా డిఫరెంట్ కలర్డ్ వెజిటబుల్స్లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటన్నిటి కోసం మనం మల్టిపుల్ కైండ్స్ ఆఫ్ వెజిటబుల్స్ అనేది చూస్ చేసుకుంటున్నాము అండ్ ముఖ్యంగా గ్రీన్ బీన్స్ గ్రీన్ కలర్లో ఉండేటువంటి వెజిటబుల్స్ అన్నిట్లో కూడా విటమిన్ ఏ కంటెంట్ అట్లాగే ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మనం గ్రీన్ బీన్స్ కానీ బటానీ కానీ బ్రాకలీ కానీ వీటిల్లో ఫైబర్ కంటెంట్ వైటమిన్ ఏ వాటితో పాటుగా ప్రోటీన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది మనకి లీన్ ప్రోటీన్ అనేది కూడా డైట్లో తీసుకోవడం చాలా అవసరం కాబట్టి ఆ రకంగా కూడా మనకి గ్రీన్ వెజిటబుల్స్ అనేవి దీంట్లో కాంట్రిబ్యూట్ చేస్తాయన్నమాట అదర్ 2 vegetables మనం ఇక్కడ కాలీఫ్లవర్ అట్లాగే క్యారెట్ యూజ్ చేస్తున్నాము కాలీఫ్లవర్కి వచ్చేప్పటికీ వైటమిన్ కే కంటెంట్ ఎక్కువ ఉంటుంది అండ్ క్యారెట్లో కూడా మనకి పాలిఫినాల్స్ అట్లాగే వైటమిన్ ఏ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది సో ఇవన్నీ కూడా మన లివర్కి ప్రొటెక్టివ్ దీని కింద సపోర్టివ్ సిస్టమ్ కింద ఉంటాయి అట్లాగే లివర్ తొందరగా హీల్ అయితే మనకి ఆటోమేటికలీ జాండిస్ సింప్టమ్స్ కూడా తగ్గిపోతాయి అండ్ డైజెస్టివ్ సిస్టమ్ రికవరీ కూడా బాగుంటుంది మిల్లెట్ మష్రూమ్ బిర్యానీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా ఇవాళ మన సెకండ్ రెసిపీ కీరా దానిమ్మ రైతాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం సో కీరా దానిమ్మ రైతాకి సంబంధించి మెయిన్ ఇంగ్రీడియంట్స్ కీరా దానిమ్మ అలానే పెరుగు మన ముందు ఉన్నాయి వాటిలో ఉండే పోషకాలు ఏంటో చెప్తారా మనకి పెరుగు మంచి లీన్ ప్రోటీన్ సోర్స్ అండి ముఖ్యంగా ఫ్యాట్ ఫ్రీ మిల్క్ కానీ లేదా లో ఫ్యాట్ మిల్క్ అంటే టోన్డ్ మిల్క్తో తయారు చేసినటువంటి పెరుగు కానీ మనకి ఎస్పెషలీ జాండిస్ రికవరీ టైంలో ఏంటంటే ఫ్యాట్ తక్కువ ఉండి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండేటువంటి ఆహారం తీసుకోవాలి సో దాంట్లో భాగంగా కర్డ్ పెరుగు తీసుకోవచ్చు మనము ఇట్లాగా టోన్ మిల్క్తో చేసినటువంటి పెరుగు తీసుకోవచ్చు అండ్ పెరుగు కూడా మనకి ప్రోబయాటిక్గా పనిచేస్తుంది అందులో ఉండేటువంటి గుడ్ బ్యాక్టీరియా ఈ డైజెస్టివ్ సిస్టమ్ రికవరీకి చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి పెరుగు ఇంక్లూడ్ చేసుకోవచ్చు దాంతోపాటు పెరుగులో మనకి కాల్షియం కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది
జనరలైజ్డ్ వీక్నెస్ తక్కువగా ఉండటానికి, అట్లాగే మీరు ఎటువంటి పాలతో ఈ పెరుగు తయారు చేస్తున్నారో అనే దాన్ని బట్టి విటమిన్ డి కూడా దీని నుంచి కొంతవరకు లభిస్తుంది. ముఖ్యంగా మనకి విటమిన్ డి అనేది కూడా ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ కాబట్టి లివర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నప్పుడు, ఈ జాండిస్ లాంటి సింటమ్స్ వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నప్పుడు విటమిన్ డి లెవెల్స్ కూడా కొంత తక్కువ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో అది ప్రివెంట్ చేసేందుకు కూడా మనకి చక్కగా డైలీ కర్డ్, అందులోనూ విటమిన్ డి ఫార్టిఫైడ్ మిల్క్ నుంచి చేసినటువంటి కర్డ్ తీసుకున్నట్టయితే కనుక తగినంత విటమిన్ డి కూడా లభిస్తుంది. రోజుకి ఆల్మోస్ట్ ఎస్పెషలీ మనం ఈ జాండిస్ నుంచి రికవరీ అయ్యేటప్పుడు రోజుకి దాదాపు 500 ml వరకు కూడా డైరీ ప్రోడక్ట్స్, అంటే మిల్క్ రూపంలో కానీ పెరుగు రూపంలో కానీ తీసుకోవచ్చు. కాబట్టి కనీసం అందులో హాఫ్ అయినా సరే కర్డ్ రూపంలో తీసుకున్నట్టయితే కనుక డైజెస్టివ్ సిస్టమ్ రికవరీ అనేది ఫాస్ట్గాను బెటర్గాను ఉంటుంది. ఇక మనం దీంట్లో రైతాలో జనరలీ వెజిటబుల్స్ యూజ్ చేస్తారు. మనం బోత్ వెజిటబుల్ అండ్ ఫ్రూట్ కాంబినేషన్ ఇక్కడ యూజ్ చేస్తున్నాము. వెజిటబుల్ వచ్చేప్పటికీ కీరా దోసకాయ యూజ్ చేస్తున్నాము. ఈ జాండీస్ నుంచి రికవరీ అయ్యేటప్పుడు హైడ్రేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ సోడియం తక్కువగా తీసుకోవడము, దాంతోపాటు పొటాషియం కంటెంట్ ఎక్కువ తీసుకోవడం కూడా ఇంపార్టెంట్. సో మనకి కీరాలో పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ 95% ఆఫ్ కీరా వచ్చేసి మనకి వాటర్ కంటెంటే ఉంటుంది. కాబట్టి మనము వాటర్ తాగడం మాత్రమే కాకుండా వాటర్ తినేందుకు కూడా ఇట్లాంటి సోర్సెస్ మనకు చక్కగా ఉపయోగపడతాయి. అండ్ కీరాలో కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, యాంటీ క్యాన్సరస్ ఏజెంట్స్, అట్లాగే యాంటీ ఏజింగ్ ఏజెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని రెగ్యులర్గా డైట్లో ఇంక్లూడ్ చేసుకునేందుకు, ముఖ్యంగా లివర్ ఇంజురీ మూలాన వచ్చేటువంటి జాండీస్ నుంచి రికవర్ అయ్యేందుకు కూడా కీరా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం ఉపయోగపడుతుంది. ఇక దానిమ్మ మనకి బ్రైట్ పింక్ లేదా రెడ్ కలర్లో ఉంటాయి కదా సీడ్స్, ఆ కలర్ ఇచ్చేటువంటి పాలిఫినాల్స్ మనకి మంచి యాంటీ ఆక్సిడెంట్స్ అన్నమాట. వాటిలో కూడా మనకి యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. అట్లాగే దాంతోపాటు ఇన్ఫ్లమేషన్, ఎనీ కైండ్ ఆఫ్ ఇల్నెస్ ఉన్నప్పుడు బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ ఇన్ఫ్లమేషన్ని తగ్గించేందుకు కూడా మనకి దానిమ్మలో ఉండేటువంటి పాలిఫినాల్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. అండ్ కొంత అమౌంట్ ఆఫ్ క్యాలరీస్, అట్లాగే ఫైబర్ కంటెంట్ కూడా దీని నుంచి మనకు అందుతుంది. సో ఓవరాల్గా ఈ రైతా ఫామ్లో తీసుకోవటం మూలాన డైజెస్టివ్ సిస్టమ్ అండ్ ఓవరాల్ బాడీ హెల్దీగా ఉండేందుకు కూడా మనకి ఇలాంటి రెసిపీస్ అనేది ఉపయోగపడతాయి. కీరా దానిమ్మ రైతాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ లహరి. సో ఈ 2 రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకునే ముందు అమృతంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ ఇన్ అమృతం, ఏ డైలీ థీమాటిక్ డైట్ షో. కిరణ్ ఇలా అడుగుతున్నారు, మా బాబు ఏజ్ 9 ఇయర్స్, అండర్ వెయిట్లో ఉంటాడు, తరచుగా సిక్ అవుతూ ఉంటాడు, పైగా ఆస్తమా కూడా ఉంది, ఎలాంటి డైట్ తీసుకోవాలి తెలియజేయండి. హలో కిరణ్ గారు, ఆస్మా ఉన్న పిల్లల్లో జనరల్లీ ఫ్రీక్వెంట్ సిక్నెస్ అనేది, ఇల్నెస్ అనేది ఉంటుంది. దీనికి ముఖ్య కారణం ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా లేకపోవడం. అట్లాగే మీ బాబు అండర్ వెయిట్ అంటున్నారు కాబట్టి కొంతవరకు వెయిట్ పెరిగేందుకు, అట్లాగే ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అయ్యేందుకు కూడా డైట్ ఇవ్వాల్సి ఉంటుంది. దానికోసం రెగ్యులర్గా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, నట్స్ అండ్ సీడ్స్ డైట్లో ఎవ్రీడే ఇంక్లూడ్ చేయాలి. దాంతోపాటు ఫుల్ ఫ్యాట్ డైరీ ప్రోడక్ట్స్ అంటే పాలు పెరుగు లాంటివి కూడా రెగ్యులర్గా ఇంక్లూడ్ చేయొచ్చు. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ మిల్లెట్ మష్రూమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా పాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి, అలానే వెల్లుల్లి, ఇప్పుడు కొద్దిగా అల్లం, అల్లం ముక్కలు వేసుకున్న తర్వాత వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, అలానే పచ్చిమిర్చి, సో పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు బీన్స్ వేసుకుంటున్నాం. సో బీన్స్లో ఎక్కువగా విటమిన్ ఏ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, అలానే ప్రోటీన్ కూడా ఉంటుంది. సో బీన్స్ యాడ్ చేసుకున్నాం, అలానే క్యారెట్. సో క్యారెట్లో కూడా ఎక్కువగా విటమిన్ ఏ ఉంటుంది.
సో క్యారెట్ ని వేసుకుందాం. ఇప్పుడు పచ్చి బఠానీ వేసుకుంటున్నాం. సో పచ్చి బఠానీలో కూడా ఎక్కువగా విటమిన్ ఏ ఉంటుంది, ఫైబర్ అధికంగా లభిస్తుంది, అలానే ప్రోటీన్ కూడా ఉంటుంది. సో పచ్చి బఠానీ వేసుకున్న తర్వాత వేయించుకోవాలి. ఇప్పుడు బ్రోకలీ యాడ్ చేసుకుందాం. సో బ్రోకలీలో విటమిన్ ఏ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, అలానే ప్రోటీన్ కూడా ఉంటుంది. సో బ్రోకలీ యాడ్ చేసుకుందాం. అలానే కాలీఫ్లవర్. సో కాలీఫ్లవర్లో ఎక్కువగా విటమిన్ ఏ ఉంటుంది. సో కాలీఫ్లవర్ యాడ్ చేసుకుందాం. సో కాలీఫ్లవర్ వేసుకున్న తర్వాత వేయించుకోవాలి. సో ఇప్పుడు మష్రూమ్ వేసుకుంటున్నాం. సో మష్రూమ్లో ఎక్కువగా మినరల్స్ ఉంటాయి, విటమిన్ బి ఉంటుంది, అలానే ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది. మష్రూమ్లో మనకి ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా లభిస్తాయి. మష్రూమ్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా, అలానే పెప్పర్ పౌడర్, తగినంత ఉప్పు, ఉప్పు వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఇప్పుడు పెరుగుని వేసుకోవాలి. సో పెరుగులో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది. సో ఇప్పుడు మనం వేసుకున్న వెజిటబుల్స్ అన్నీ కొద్దిగా మగ్గించుకోవాలి. సో మూత పెట్టుకుందాం. కొద్దిగా టైం పడుతుంది, అంతవరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు చెక్ చేసుకుందాం. సో వెజిటబుల్స్ అన్నీ మగ్గిపోయాయి. ఇప్పుడు ఉడికించిన మిల్లెట్ రైస్ని వేసుకుందాం. సో మిల్లెట్స్లో ఎక్కువగా బి విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, అలానే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. మిల్లెట్ రైస్ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. సో ఇప్పుడు పుదీనా వేసుకోవాలి. అలానే కొత్తిమీర, పుదీనా కొత్తిమీర వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. సో పుదీనా కొత్తిమీర వేసుకొని కలుపుకున్నాం కదా. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ రెసిపీ మిల్లెట్ మష్రూమ్ బిర్యానీ రెడీ. ఇప్పుడు కీరా దానిమ రైతా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఈ మిక్సింగ్ బౌల్లో
కీరా ముక్కల్ని వేసుకుంటున్నాం. సో కీరాలో ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉంటుంది, అలానే ఫైబర్ కూడా ఉంటుంది. కీరాని యాడ్ చేసుకోవాలి. తర్వాత దానిమ్మని వేసుకుంటున్నాం. సో దానిమ్మ గింజల్లో ఎక్కువగా పాలిఫినాల్స్ ఉంటాయి, ఫైబర్ కూడా, అలానే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. దానిమ్మ గింజల్ని యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు కరివేపాకుని వేసుకుంటున్నాం. కరివేపాకుని తుంచి వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి, అలానే పెరుగును వేసుకుంటున్నాం. సో పెరుగులో ఎక్కువగా ప్రోబయోటిక్ కంటెంట్ ఉంటుంది, విటమిన్ డి ఉంటుంది. సో పెరుగును వేసుకుందాం. పెరుగులో ప్రోటీన్ కూడా అధికంగా లభిస్తుంది. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మిక్స్ చేసుకోవాలి. మనం ఈ రైతాలో ఉప్పు వేసుకోవట్లేదు, ఎందుకంటే జాండీస్ వచ్చిన వాళ్ళు త్వరగా రికవర్ అవ్వాలంటే సోడియం లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకోవాలి. సో అందుకని ఉప్పుని మనం ఇందులో వేసుకోవట్లేదు. సో కీరా దానిమ్మ రైతా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఇవాల్టి మన సెకండ్ రెసిపీ కీరా దానిమ్మ రైతా రెడీ. మిల్లెట్ మష్రూమ్ బిర్యానీకి, కీరా దానిమ్మ రైతాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. మిల్లెట్ మష్రూమ్ బిర్యానీకి కావలసిన పదార్థాలు: మష్రూమ్స్ 1 కప్పు, పచ్చిమిర్చి 4, కొత్తిమీర కొద్దిగా, వెల్లుల్లి 2 టీ స్పూన్లు, అల్లం ముక్కలు 2 టీ స్పూన్లు, పుదీనా కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పెరుగు 1 కప్పు, మిల్లెట్స్ 1 కప్పు, మిరియాల పొడి 1 టీ స్పూన్, మసాలా దినుసులు 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, క్యారెట్ ముక్కలు 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, బీన్స్ 1/2 కప్పు, కాలీఫ్లవర్ 1 కప్పు, బ్రోకలీ 1 కప్పు. మిల్లెట్ మష్రూమ్ బిర్యానీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో కొద్దిగా నూనె, మసాలా దినుసులు, వెల్లుల్లి, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, బీన్స్, క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీలు, బ్రోకలీ, కాలీఫ్లవర్, మష్రూమ్ ముక్కలు, గరం మసాలా, మిరియాల పొడి, తగినంత ఉప్పు, పెరుగు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత ముందుగా ఉడికించిన మిల్లెట్స్, పుదీనా, కొత్తిమీర వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మిల్లెట్ మష్రూమ్ బిర్యానీ రెడీ. కీరా దానిమ్మ రైతాకి కావలసిన పదార్థాలు: కీరా 1, దానిమ్మ 1, పెరుగు 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 2 టీ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా. కీరా దానిమ్మ రైతా తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో కీరా ముక్కలు, దానిమ్మ గింజలు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, పెరుగు వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కీరా దానిమ్మ రైతా రెడీ. గిరిధర్ ఇలా అడుగుతున్నారు: నా ఏజ్ 37, కోవిడ్ టైంలో ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల వెయిట్ గెయిన్ అయ్యాను, వెయిట్ తగ్గించుకోవాలంటే ఎలాంటి డైట్ తీసుకోవాలి తెలియజేయండి. హలో గిరిధర్ గారు, ముఖ్యంగా ఇన్యాక్టివిటీ మూలాన మీరు వెయిట్ గెయిన్ అయ్యారు కాబట్టి డైట్ కంట్రోల్తో పాటు తప్పనిసరిగా ఫిజికల్ యాక్టివిటీ కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. దీనికోసం ప్రతిరోజు కనీసం 30-45 మినిట్స్ ఫిజికల్ యాక్టివిటీ చేయడం, ఏదో ఒక రకమైన ఎక్సర్సైజ్ చేయడము, అండ్ డైట్లో క్యాలరీస్ తక్కువగాను న్యూట్రిషన్ ఎక్కువగాను ఉండేటువంటి కాయగూరలు, ఆకుకూరలు, ఫ్రూట్స్, హోల్ గ్రెయిన్స్తో చేసినటువంటి ఆహారం తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు హైడ్రేషన్ అంటే తగినంత వాటర్ తీసుకోవడము, అలాగే స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ రెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవాళ టూ రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. మన ఫస్ట్ రెసిపీ మిల్లెట్ మష్రూమ్ బిర్యానీ. సో మిల్లెట్స్లో ఎక్కువగా బి విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, అలానే మష్రూమ్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇక మన సెకండ్ రెసిపీ కీరా దానిమ్మ రైతా. కీరాలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, ఇక దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్స్, పాలిఫినాల్స్ ఉంటాయి. సో ఈ టూ రెసిపీస్ జాండీస్ రికవరీకి బాగా ఉపయోగపడతాయి, మీరు కూడా ట్రై చేయండి. జాండీస్ రికవరీ డైట్లో లంచ్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలుసుకున్నారు కదా. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం.